ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల టైమింగ్స్ మారుతోంది. కొత్త టైమింగ్స్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి పార్థసారథి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి అనే అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. గతంలో మద్యం పాలసీ ఏ విధంగా ఉండేది, గతం ప్రభుత్వంలో ఎలాంటి మద్యాన్ని విక్రయించారు అని చెప్తూనే, ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలకి అందుబాటులో ఒక నాణ్యమైన మద్యాన్నే ఇస్తుంది, అది కూడా తక్కువ ధరకే ఇస్తుంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2 సంవత్సరాల కాల వ్యవధితో కూడిన లైసెన్స్ కూడా ఈ 1వ తారీఖు నుంచి పునరుద్ధరిస్తున్నామనే అంశాన్ని పార్థసారథి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఒక్కళ్ళు కూడా మద్యం ప్రియులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇక తాజా కొత్త బ్రాండ్లతో కూడా సంతృప్తిగా ఉంటుందనే అంశాన్ని చెప్పుకొచ్చారు. ఇందులో ఎలాంటి నాసిరకమైన బ్రాండ్లు అమ్మడానికి వీలు లేదు, ఎప్పటికప్పుడు వాటి మీద నిఘా ఉంటుంది అనే అంశాన్ని కూడా పార్థసారథి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజల డబ్బు వృధా పోనివ్వకుండా ఒక నాణ్యమైన వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగానే ప్రభుత్వం మద్యం సరఫరా చేస్తుందనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. ప్రజల అభిరుచులు అలవాట్లు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రాణాలు కూడా అంతే ముఖ్యమనే అంశాన్ని చెప్పుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే విధంగా నాసిరకమైన మద్యం ఎప్పటికీ కూడా సరఫరా చేయదు ఈ ప్రభుత్వం అనే అంశాన్ని కూడా పార్థసారథి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టైమింగ్స్తో పాటు అక్కడ నాణ్యమైన మద్యాన్ని విక్రయించేందుకు, అట్లాగే తక్కువ ధరలో విక్రయించేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అంశాన్ని కూడా ఎక్సైజ్ శాఖ వివరణ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.